నిన్న నేను హైదరాబాద్ నుంచి నైట్ 8 o'clock కి స్టార్ట్ అయ్యాను గుంటూరు రావడానికి. సో విజయవాడ రూట్ కంఫర్టబుల్ కదా అన్నట్టుగా నేను ఆ రూట్లో వస్తుంటే TA08FJ2999 వెహికల్ నెంబర్తో ఒక అతను అడుగును ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాడో నాకు తెలీదు, బట్ నేను నోటీస్ చేసింది మాత్రం ఇబ్రహీంపట్నం గుంటుపల్లి ఏరియా నుంచి నేను నోటీస్ చేశాను. ఓవర్టేక్ చేసుకుంటూ కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ ఒక ఉమెన్ని ఎలా డిస్రెస్పెక్ట్ చేయొచ్చు అన్నది కార్లో నుంచి హీ డిడ్ ఎవ్రీథింగ్. సో నేను ఇంకా స్కిప్ చేసేద్దాము సరే స్లో వెళ్దామన్నప్పుడు పక్కకు ఆపేసేవాడు, నేను మూవ్ అవుదామన్నప్పుడు నన్ను క్రాస్ అయ్యకుంటూ, లైక్ ఇట్స్ ఎ హైవే కాబట్టి ఆబ్వియస్లీ మనం కొంచెం భయపడతాం కదా. సో నేను అలా అనుకొని ఆపేస్తుంటే కార్ ముందుకు వచ్చేసి చేసేవాడు. ఇంక నేను కొంచెం ఫార్వర్డ్ అయిన తర్వాత ఒక దగ్గర నేను ఆపేసాను. ఆపేసిన తర్వాత అతను మళ్ళీ ఆగిపోయాడు. సరే ఆగిపోయాడు కదా అని నేను ఫార్వర్డ్ అవుతుంటే ఆల్మోస్ట్ కారు పక్కకే చాలా వెరీ అడ్జసెంట్గా వచ్చి డాష్ ఇచ్చాడు. సరే ఇది ఇంక నాకు అర్థమయ్యి నేను ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నా. ఇంకా స్లోగా ఫార్వర్డ్ అవుతూ ఉంటే ఒక పీరియడ్లో ఆయన నా కార్కి ముందుకే ఆపేసి ఎగ్జాక్ట్లీ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి ఒక 1 kilometer ఆర్ 1/2 kilometer బిఫోర్ ఒక జంక్షన్ లాగా ఉంది, అక్కడ ఒక కమాన్ లాగా వచ్చి క్రాసింగ్ ఉంది, అక్కడ లెఫ్ట్కి ఆపేసి హీ కేమ్ అవుట్ ఆఫ్ ద కార్ అలాంగ్ విత్ హిస్ డ్రైవర్, ఎవరో తెలియదు, ఒక అతను సమ్ డల్ స్కిన్తో ఉన్నారు. బయటకు వచ్చి ఒక రాడ్ తీసుకొని బయటకు వచ్చాడు అతను. బయటకు వచ్చిన తర్వాత ఇంక నేను స్టాప్ చేసి కిందకు దిగి వచ్చే టైం కాదు, ఇట్ వాజ్ అరౌండ్ 12 AM మార్నింగ్, 12:11 or 12:20 ఆ టైంలో. సో హీ వాజ్ ఫాలోయింగ్ సిన్స్ 12:10 నుంచి 12:40 వరకు నన్ను ఒక 1/2 hour ఇలానే టార్చర్ పెట్టాడు. ఆఫ్టర్ దట్ నేను ఇంకా అతని వీడియో కార్ వీడియో అండ్ ఫ్యూ ఫొటోస్ హాఫ్ క్లిక్డ్ చేసి నేను అది ప్రజెంట్ చేశాను ఇప్పుడు ఇక్కడ స్టేషన్లో. అది 1 town వస్తుందేమో అని నేను 1 town వచ్చాను. లేటర్ సరే అక్కడ నుంచి నేను మళ్ళీ ఎస్కేప్ అయిపోయి ఇంకా కార్ దిగడం ఆ టైంలో కరెక్ట్ కాదనుకొని నేను కార్లోనే ఉండి మూవ్ అయిపోయాను. ఫార్వర్డ్ మూవ్ అయిన ఇమ్మీడియట్గా అతను మళ్ళీ చేజ్ చేసుకుంటూ ఫార్వర్డ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మిడిల్ వేలో ఉన్నప్పుడు ఇన్ ద మిడిల్ లైన్, ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ లైన్, నాకు లెఫ్ట్ వెళ్ళటానికి లేదు రైట్ వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేకుండా మధ్యలో సడన్గా బ్రేక్ వేసేసాడు, విచ్ ఐ హిట్ ఆల్మోస్ట్ నేను గుద్దేంత వరకే వెళ్ళాను. లైక్ సడన్ హ్యాండ్ బ్రేక్ వేసి నేను స్టాప్ చేశాను. ఇంకా అక్కడ మళ్ళీ అగైన్ హీ ట్రై టు కమ్ డౌన్. వచ్చినప్పుడు నేను ఇంకా దిగకుండా నేను అలానే ఇంకా పక్కన రైట్ సైడ్ లారీ వెళ్ళిపోగానే నేను ఇమీడియట్గా స్కిప్ చేసుకొని నేను ఫార్వర్డ్ వెళ్ళిపోయాను. దుర్గమ్మ ఫ్లైఓవర్ దిగిన తర్వాత చాలా వరకు కేమ్ చేజ్ చేసుకొని వచ్చాడు. అండ్ దెన్ ఐ కాల్ టు కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్కి నేను కాల్ చేశాను. బికాస్ అది ఇంకా నాకు నా హ్యాండ్స్లో నుంచి జారిపోతుందని అనుమానాలు అంటే నేను ఆల్రెడీ నేను బంజరా హిల్స్లో కంప్లైంట్ ఫైల్ చేశాను. ఇట్ వాజ్ ఇన్ 0 FIR అయింది, థ్రెటనింగ్ ఉంది అని నేను ఫైల్ చేశాను. ఆల్రెడీ అది కంప్లైంట్ నా పిటిషన్ నడుస్తూ ఉంది కదా శ్యామ్కే నాయుడు మీద, నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. ఎందుకంటే అప్పటికే నాకు హైకోర్టులో నడుస్తున్నప్పటికీ కూడాను నాకు స్టిల్ వాళ్ళు ఫోన్లు చేసి కలవాలి అని చెప్పి పిలిపించి, కల్పించిన రోజు కూడా ఆయన శ్యామ్ గారు చాలా గట్టిగా మాట్లాడటం, నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోతే ఎట్లా సరే నేను చూసుకుంటాను ఇవన్నీ మాట్లాడివన్నీ జరిగినాయి. సో ఫైనల్లీ నేను ఇది ఎండ్ అవ్వట్లేదు అని అప్పుడు నేను ఎస్ఆర్ నగర్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా అప్పుడు నాకు రిజెక్ట్ చేశారు. అసలు ఫస్ట్ తీసుకోలేదు, నాకు తీసుకోక ఒక 2-3 months నాకు ల్యాగ్ చేశారు. నాకు ఇట్లా థ్రెట్ ఉందండి నేను ఎలా మూవ్ అవుతాను బయటికి, బికాజ్ ఐ హ్యావ్ టు వర్క్ కదా అని చెప్పి నేను అప్పుడు కంప్లైంట్ ఇస్తే దాన్ని కూడా తీసుకోలేదు. తీసుకోక తర్వాత నేను మళ్ళీ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 months నాకు ఆయన అప్పుడు 0 FIR చేసి ఫార్వర్డ్ ఇట్టు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, అది కూడా జనవరిలో. అదని నేను చెప్పలేనండి ఎందుకంటే ఐఎమ్ నాట్ ద విట్నెస్, ఆయన లేరు కాబట్టి నేను ఆయన పేరు చెప్పలేను, బట్ మేబీ అన్నట్టు కూడా చెప్పచ్చు అండ్ నాట్ అని కూడా నేను చెప్పచ్చు. అవన్నీ కోర్టులో నడుస్తున్నాయి అండ్ ఇప్పుడు నేను ప్రెజెంట్ నేను ఇప్పుడు సుప్రీంకోర్టులో వేశాను, విచ్ ఆర్ ఆల్ ద ఫాల్స్ అని కూడా నేను చేశాను. సో అది కూడా కోర్టులో అడ్మిట్ అయింది, కేసు అడ్మిట్ అయింది. అది అయిన ఇమ్మీడియట్ అంటే నాకు 7 February నాకు అది కోర్టులో అడ్మిట్ అయింది, సుప్రీంకోర్టులో కేసు అలో చేశారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళకి నోటీస్ లేలే పీరియడ్లో నాకు మళ్ళీ ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్, ఇది నాట్ ఇట్స్ థర్డ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఏం న్యాయం అంటే అది హూఎవర్ ఇట్ మీ, అది ఇట్ మే బి అది అతనే అవ్వచ్చు లేదా అతని త్రూ అవ్వచ్చు లేదా అతను కాకపోవచ్చు, అది నేను చెప్పలేను. హూఎవర్ ఇట్ ఈస్, ఒక అమ్మాయి డ్రైవింగ్ చేసుకుంటూ కార్లో అది ఈ టైంలోనే వెళ్ళాలి ఆ టైంలోనే వెళ్ళాలి అన్నది లేదండి. ఇట్ మైట్ బి ద సిచ్యువేషన్, ఇప్పుడు మా ఫాదర్కి బాగాలేదు ఆయనకి నేను చెకప్ తీసుకెళ్లాలని ఈ 2 days నాకు బ్రేక్ ఉంది కదా నేను వచ్చాను అయిపో.
ఎవరు రాలేదండి, ఎవరు రాలేదండి. బికాస్ ఈ కేస్ అటాక్ చేశారంటున్నారు. యా ఫార్వర్డ్ వచ్చాడండి, అటాక్ చేయడానికి ఫార్వర్డ్ వచ్చాడు. బట్ నేను కార్ దిగకుండా నేను అట్లనే ఫార్వర్డ్ అయిపోయాను. నాకు వే దొరికింది, నేను వే చూసుకొని వెళ్ళిపోయాను. నాకు ఇంకెవరితో ఉండదండి, ఇప్పుడు జరుగుతున్న కేసు అదే కాబట్టి. అట్లా ఎవిడెన్స్ అంటే నేను అతను ఎవరు అన్నదానికి నేను ఆ కార్ డీటెయిల్స్, కార్లో దిగిన తర్వాత అతని పర్సన్వి అవన్నీ తీసాను. బికాజ్ అవతల వాడికి కూడా తెలిసిపోతుంది కదా, నేను ఫోన్ తీసి వీడియో తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫ్లాష్ ఆన్ అవుతుంది కాబట్టి హీ ఈజ్ ఆల్సో విల్ బి వెరీ ప్రికాషియస్గా ఉంటాడు. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లేదు? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే అతను ఫాలో అవుతున్నప్పుడు అతను మిడిల్ ఫింగర్ చూపిస్తూ డ్రైవ్ చేయడం కానీ, లైక్ చేజ్ చేయడం కానీ అవన్నీ. తర్వాత అతను కార్ దిగి, నేను కార్ ఆపుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఫ్లైఓవర్ మీద, ఎందుకు ఆపుతున్నాను నేను? అతను ఆపితేనే కదా నేను అలాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ నేను ప్రెజెంట్ చేశాను. సో చూడాలి, పోలీసులు నిన్న కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే వాళ్ళు అంటే కొంచెం డిలే అయింది. అతను తీసుకోలేదు కాదు, ఈ జ్యూరిస్డిక్షన్కి రాదు అన్నారు. సో ఇక్కడ నుంచి నేను భవానీపురం వెళ్తున్నాను. సో భవానీపురంలో అవుతుంది. యాక్చువల్లీ 0 FIR చేయొచ్చు, బట్ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ. ఒక నిమిషం మ్యామ్. ఓకే. ముందుకెళ్తాం దా, ముందుకెళ్తాం.